నమస్కారం వేణు కళ్యాణ్ గారు. నమస్కారం అండి. మన కస్టమర్కి సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై ఉన్నారా లేదా, లేదంటే ఆ ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారా అనేటువంటి విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్, కొంతమంది ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, కొంతమంది కస్టమర్స్ ఎవరు, కొంతమంది కస్టమర్స్ ఏంటంటే బాగుందండి అని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనమే వాటిని బేరీజ్ వేసుకొని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఫెయిల్యూర్లో ఉన్నాం, సక్సెస్లో ఉన్నాం అని అంటే దెల్ డిసైడ్, కస్టమరే మనల్ని డిసైడ్ చేస్తారు. అది ఎలా తెలుసుకోవాలంటారు? అసలు లాస్ట్ వీడియోలో మనము 4 types ఆఫ్ కస్టమర్స్ గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో ఒక మంచి పాయింట్ నేను చెప్పాను. ఏం పాయింట్ చెప్పానంటే, మనం ఎప్పటివరకైతే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి కనుక మనకి సేల్స్ 50% వచ్చి న్యూ కస్టమర్స్ నుంచి 50% సేల్స్ వస్తే దాని ఒక బిజినెస్ అంటాను నేను. లేదంటే ఈ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ పైన అయినా కూడా నేను బిజినెస్ అంటాను. కానీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి మనకి సేల్స్ రాకపోవడంతో ఎప్పుడు ప్రతిసారి మనం న్యూ కస్టమర్స్తోనే సేల్స్ పైన పరిగెత్తున్నాం అనుకోండి, అది బిజినెస్ కాదు. అంటే మనం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం కానీ తక్కువ రిటర్న్స్ వస్తుంటాయి అనమాట. అండ్ ఎప్పుడు కూడా అది హెడ్ఎక్తో కూడుకున్న బిజినెసే. అయితే మార్కెట్లో అవుట్ ఆఫ్ 100%లో, నిజంగా చెప్తున్నాను నేను, చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాను నేను, 70-80% బిజినెస్ ఓనర్స్ న్యూ కస్టమర్స్ కోసమే పరిగెత్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేది కొంచెం వాల్యూ, లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియదు. న్యూ కస్టమర్స్ కోసమే పరిగెత్తారు. మనము ఎప్పటికప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్ది చెక్ చేసుకుంటూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మనం చెకింగ్ చేసుకుంటామో, వాళ్ళు సాటిస్ఫై ఉన్నారనుకోండి, వాళ్ళే ఇంకా నలుగురికి చెప్పి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ప్రమోట్ చేస్తుంటారు. తద్వారా మనకి ఇంకా లీడ్స్ అనేది అక్కడి నుంచి కూడా వస్తుంటాయి. దానికైనా మన మార్కెటింగ్కి మనకి ఎక్స్ట్రా ఖర్చు అయిందా లేదు అది వదిలేసి ఇక్కడ మార్కెటింగ్ పైన, యాడ్స్ పైన, సెల్ఫ్ ప్రమోషన్ పైన, బ్రాండింగ్ పైన బివచ్చంగా ఖర్చు పెడతారు. ఒక కంపెనీలో 7 departments ఏవైతే ఉంటాయో, మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, R&D, అకౌంట్స్, HR అండ్ మేనేజ్మెంట్, ఈ 7 departments ఏదైతే ఉంటాయి కదా, మార్కెటింగ్కి సేల్స్కి చాలా ఎఫర్ట్స్ పెడతారండి, ఆపరేషన్స్కి చాలా దగ్గర ఎఫర్ట్స్ పెట్టారు. నేను సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ చూశానన్నమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైనే చాలా పెద్ద ప్రాసెస్, పెద్ద సిస్టమ్ అండ్ పెద్ద టీమ్ అనేది అక్కడ స్పెషల్గా హైర్ చేసుకొని మరీ పెట్టారండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన. ఎందుకంటే కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఈ మధ్యకాలంలో చూసుకోవడం ఒక బిజినెస్ ఓనర్ బాధ్యత అనేది చాలా ఉంది. ఒకవేళ మీరు కనుక మీ కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా చెక్ చేసుకోకపోతే, చూసుకోకపోతే మీ కాంపిటీటర్స్ చూసుకుంటారు. పెద్ద ప్రాబ్లమే అది, చాలా పెద్ద ప్రాబ్లం. సో అన్ని పోయిన తర్వాత ఏడ్చే కన్నా ఉన్నప్పుడే మనం కాపాడుకుంటే బెటరే కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి రిలేటెడ్ సంబంధాలు చూస్తున్నారు, ఓకే, అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయి రిలేటెడ్ సంబంధాలు చూస్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఇట్లా పెళ్లి చూపులు అనేది ఏర్పాటు చేశారు మధ్యలో వ్యక్తి. అంటే దీని అర్థం ఏంటంటే మార్కెటింగ్ అనేది జరిగిందనమాట. అమ్మాయి ఉందని అబ్బాయికి తెలిసింది, అబ్బాయి ఉందని అబ్బాయికి తెలిసింది, ఒకరికొకరు తెలుసు, మార్కెటింగ్ జరిగింది. మార్కెటింగ్ జరిగిన తర్వాత ఇట్లనే పెళ్లి చూపులకు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఒక డీల్ క్లోజ్ అయిపోయింది, ఇంత కట్నంకి ప్రోడక్ట్ సేల్, అంటే అమ్మాయి సేల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పెళ్ళి గ్రాండ్గా చేశారు. ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ డే అత్తగారింటికి వెళ్ళింది. ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక జూ పార్క్ వచ్చినట్టు ఉంటుంది అనమాట, అన్ని డిఫరెంట్ ఎనిమల్స్. సేమ్ గోస్ట్ ఒక ఎంప్లాయ్ కూడా ఫస్ట్ డే ఆర్గనైజేషన్లో వచ్చినప్పుడు కూడా జూ పార్క్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అందరూ డిఫరెంట్ ఎనిమల్స్ అనండి, కానీ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ ఎనిమల్స్. సో అక్కడ ఇప్పుడు అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ డే అత్తగారు రిసీవింగ్, మామగారు రిసీవింగ్, హస్బెండ్ రిసీవింగ్, ఆడపడుచులు ఉన్నట్టు వాళ్ళు రిసీవింగ్, ఇదంతా కూడా రిసీవింగ్ చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ ఇంకా డైలీ లైఫ్లో ప్రతి డే కూడా అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా చూసుకోవడం వీళ్ళందరి బాధ్యత. ఎందుకు ప్రోడక్ట్ కొన్నారు, సరే కొల్లే డబ్బులు ఇచ్చి వచ్చారు ఇక్కడ. జనరల్గా అయితే ప్రోడక్ట్ కొంటారు, ఇక్కడేమో డబ్బులు ఇచ్చి పోయింది. ఆ ప్రోడక్ట్ పోయిన తర్వాత కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఈ మధ్యకాలంలో. కానీ నిజంగా చెప్తున్నాం, మన ఇండియన్ ఏదైతే మ్యారేజెస్ ఏవైతే లక్షలు కోట్ల పెట్టి ఏదైతే చేసుకుంటారో, 1980s and 1990s and 2000s ఎవరైతే మ్యారేజ్లు జరిగినాయో వాళ్ళు ఇప్పుడు ఏదైతే అత్తగారు మామగారితో ఏదైతే ఇంట్లో ఉంటున్నారో, వాళ్ళకి ఎప్పుడన్నా హట్ అయినా, ఎప్పుడైనా వాళ్ళపైన చేంజ్ చేసుకున్న హస్బెండ్ అని ఇంకెవరన్నా అయినా కూడా ఆ లేడీస్ పడి ఉంటారండి. అంటే మన పేరెంట్స్ అనుకోండి పడి ఉంటారు ఆ ఇంట్లో. కానీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అంటే ఏంది, ఒక 2010 నుంచి ఇప్పుడు 2020 వరకు, 2023 వరకు ఏవైతే మ్యారేజ్ జరిగినాయి కదా, ఈ లేటెస్ట్ మోడల్స్ ఎవరైతే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారు కొంచెం చెప్పినా, మామగారు కొంచెం చెప్పినా, లేదంటే అక్కడ సిచ్యువేషన్ కొంచెం బాగాలేకున్నా, లేదంటే హస్బెండ్ కొంచెం బాగా చూసుకోకపోయినా, ఇమీడియట్గా ఎక్కడికి, పుట్టింటికి. ఎందుకంటే అక్కడ కూడా పేరెంట్స్ కూడా అట్లనే ఉంటారు, ఏమైంది మీ హస్బెండ్ బాగా చూసుకుంటలే, రా నేను వచ్చి చూసుకుంటా ఇక, మా పేరెంట్స్ కూడా అది వీల్చేస్తారనమాట. అట్లనే సేమ్ ఏమంటున్నానంటే, మనం కూడా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా లేరా అని చూసుకోలేకపోతే మన కాంపిటీటర్స్ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు.
అది పక్క ఈ మధ్య కాలంలో. మీరు టెన్షన్ పడద్దు, అందరికి ఒకటే చెప్తున్నాను, మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీరు హ్యాపీగా ఉన్నారా లేరా అని ఈ రోజు నుంచి చూసుకోవట్లేదు అనుకోండి, అస్సలు టెన్షన్ పడద్దు. ఎందుకు? కాంపిటీటర్స్ హ్యాపీగా చూసుకుంటారు, మీరు మంచిగా హ్యాపీగా కూర్చోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది, కాంపిటీటర్స్ కూడా మార్కెట్లో చాలా భయంకరంగా వచ్చేస్తారు. ఒకప్పుడు ఏముండండి, లిమిటెడ్ బిజినెస్, లిమిటెడ్ ఆప్షన్స్. ఇప్పుడు అట్లా లేదు కదా. ఒకటే స్ట్రీట్లో ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఒకటే స్ట్రీట్లో ఎన్ని క్లాత్ స్టోర్స్ ఉంటాయి, ఒకటే స్ట్రీట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ సేమ్ బిజినెసెస్ అనేది రన్ అవుతున్నాయి. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా మార్కెట్లో. ఆ టైంలో మన కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అని చూసుకోవచ్చు కదా. చూసుకోరు. ఎట్లుంటారు అంటే, కొంతమంది కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగానే కథ, మీకు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వచ్చేసింది కదా, కథ కంటికి మనం ఇంటికి, మీరు మీ దగ్గర ఉండరు, మేము మా దగ్గర ఉంటాం. ఎందుకు? నువ్వు వచ్చిన డబ్బులతో నా ఈఎంఐలు అయిపోయినాయి, నా ఖర్చులు అయిపోయినాయి, నా శాలరీస్ వెళ్ళిపోయినాయి, నీకు కూడా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇచ్చిస్తాం, నీకు జస్టిఫికేషన్ చేసినాం, నాకు నువ్వు జస్టిఫికేషన్ చేసినాం, ఇక నేను ఇంకో కస్టమర్ దగ్గర ఉరుకుతా, ఇది అది ఇదేం పద్ధతి అంటే అట్లనే ఉన్నాను. మాక్సిమం నాకు ఈఎంఐలు తీరిపోయినాయి, డబ్బులు వచ్చేసినాయి, కథం అయిపోయింది, ఇక వచ్చేసినావు కొన్నావు అయిపోయా అని చెప్పేసి కొత్త కస్టమర్స్ దగ్గర ఉరుకుతుంటారండి. చాలా నిజంగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళు పాత కస్టమర్స్ నిజంగా ఏమైతే తెలుసా, ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు, లిఫ్ట్ చేయరు. ఎందుకు తెలుసా? మళ్ళీ ఎందుకు? డబ్బుల సేకరణ నుంచి రావు, లిఫ్ట్ చేయరు. ఒక్కొక్కసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేస్తారు, మాట్లాడరు. ఎందుకు? డబ్బుల సేకరణ నుంచి మస్తు క్యాల్కులేషన్, డబ్బులు వస్తాయా అని చెప్పేసి. ఒక్కొక్కసారి పాపం వాళ్ళు మాకు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్లో ప్రాబ్లం ఉందని చెప్తారు, సాల్వ్ చేయరు. ఎందుకు? డబ్బులు వస్తాయా మనకు అక్కడ నుంచి? అంటే ఏదైతే కొత్త కస్టమర్స్ పట్ల ప్రేమ అభిమానం ఎంతైతే చూపిస్తారో వాళ్ళు తీసుకొచ్చే ప్రాసెస్లో, తీసుకొచ్చిన తర్వాత అంత ప్రేమ అభిమానం అనేది 1% కూడా ఉండదు. సేమ్ మ్యారేజెస్ కూడా అంతే కదా. మ్యారేజ్ కన్నా బిఫోరు ఆ పెళ్లి చూపులు, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటాం చూడు, అబ్బాబాబ్ ఆ పోజులు, ఆ స్టైల్లు, అండ్ దాని తర్వాత పెళ్ళి ఎంత లక్షల కోట్లు పెట్టి ఏదైతే చేస్తారో పేరెంట్స్, అక్కడ అక్కడ పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్, అండ్ అక్కడ అందరు రిలేటివ్స్. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇక ఆ ప్రేమ అభిమానం, ఆ ఎనర్జీ అనేది కనిపించదు, కనిపించదు, మొత్తం డల్లు. ఆ హస్బెండ్ కూడా ఏతేంది పో పని చేసుకో పో ఇట్లా మాట్లాడుతుంటాడు అనమాట. అంటే అది లేదు, ఎగిరిపోయా. ఇక్కడ సేమ్ కస్టమర్స్ విషయంలో కూడా ఎగిరిపోతుంది, అయితే ఏంది ఏంది ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఏంది, చేస్తాం మెల్ల చేస్తాం, ఇట్లుంటుంది అనమాట. అట్లా ఉండొద్దండి. ఎందుకంటే ఒక్కసారి కనుక మన కస్టమర్స్కి ఒక టెలికాలర్ని పెట్టి సడన్గా మీరు వదిలేసేయండి మీ కస్టమర్స్ని. నేను ఒకసారి టెలికాలర్ నేను స్పెషల్ థర్డ్ పర్సన్ నేను పెట్టి నేను ఫోన్ చేస్తా, సార్ పలానా ఎక్స్వైజెడ్ కంపెనీది మీరు ఒక ప్రోడక్ట్ తీసుకురు కదా సార్, ఇది ఫీడ్బ్యాక్ కోసం నేను కాల్ చేస్తున్నాను సార్, థర్డ్ పార్టీ కంపెనీ అనమాట మీది. సో వాళ్ళకి మీరు ఎంత రేటింగ్స్ ఇవ్వాలనుకుంటారు, అవుట్ ఆఫ్ 5 వాళ్ళు 1 or 0 ఇచ్చారనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఏదో ఒక రోజన్నా కనీసం మనం కూడా ఏం చేయాలి చూడండి, మన బిజినెస్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు కదా, ఒక బేస్డ్ ఆన్ మీ డేటాబేస్ని బట్టి ఒక టెలికాలర్స్ను, ఇద్దరు టెలికాలర్స్ను, ముగ్గురు టెలికాలర్స్ను పెట్టి వాళ్ళకి ఫోన్లు చేపించాలి. ఒకసారి ఫోన్లు చేపించి, సార్ మీరు మా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ తీసుకున్నారు కదా సార్, మీరు రేటింగ్స్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు సార్? ఒకటి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి, రెండోది మా మీరు తీసుకున్న తర్వాత మా జర్నీలో ఆ రెస్పాన్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు సార్? ఇగో రెస్పాన్స్కి రేటింగ్ అడుగుతున్నాను, మైనస్ మార్కులు వేసుకో. ఎందుకు? ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చిరా అని ఇక తిడుతూనే ఉంటారు. ఇక సార్ ఫోన్ పెట్టేస్తున్నా సార్. అరే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? ఫీడ్బ్యాక్ కోసమే కదా, ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. హట్ అయిపోయింది ఫోన్. ఒక్కసారి చేసి చూడండి ఎంత హట్ అవుతారో చూడండి ఆ టెలికాలర్స్. నువ్వేమేటో ఆల్రెడీ ఉంటాను. సో అందుకోసమే చాలా ఇంపార్టెంట్ అండి ఏది, రేటింగ్స్. రేటింగ్స్ ప్రోడక్ట్ పట్ల తీసుకోవాలి, వాడు సర్వీస్ పట్ల. అంటే కొనే ముందు, కొనే ముందు రేటింగ్స్ ఎలా ఉన్నాయి సార్, అంటే మేము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిరు, ఏం చేసిరు అని చెప్పేసి. సార్ కొన్న తర్వాత మళ్ళీ మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? ఎందుకంటే కొంచెం అనుకుందాం, ఇప్పుడు ఈ టీవీ ఉందండి, ఈ టీవీకి కొనే ముందు ఎంక్వైరీ కోసం కాల్ చేస్తారు కదా. ఆ ఎంక్వైరీ కోసం కాల్ చేసినప్పుడు, సార్ ఇప్పుడు మీరు ఎంక్వైరీ కోసం కాల్ చేసి నేను అంతా కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చిన కదా సార్, మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారు సార్? ఎందుకంటే అక్కడ సాటిస్ఫైడ్ అయ్యారో లేదో తెలియాలి కదా, రైట్? అక్కడ రెండోది వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది ఫైనల్గా సర్టిఫైడ్ కొన్నాడండి టీవీ. ఈ టీవీ కొన్న తర్వాత, సార్ ఈ టీవీ కొన్నారు కదా సార్, ఇప్పుడు ఈ టీవీ కొన్నందుకు నేను వారం తర్వాత నెలలో మీకు ఫోన్ చేస్తాను సార్. వారం తర్వాత ఫోన్ చేస్తే సార్ మీరు ఇట్లా దీని యూసేజ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్, ఎంత రేటింగ్ ఇస్తారు సార్? ఎట్లుంటుంది చెప్పండి. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ నెల అవుతుంది సార్, అంత ఓకేనా సార్, నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే మా ఎగ్జిక్యూటివ్ పంపిస్తున్నా సార్. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పంపిస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేయాలి, సార్ మా ఎగ్జిక్యూటివ్ వచ్చింది సార్, ఎంత రేటింగ్స్ ఇస్తారు సార్? ఎట్లుంటుంది చెప్పండి ఈ ప్రాసెస్లో జర్నీ, ఎంత ఇంప్రూవ్మెంట్స్ అయితే జరుగుతాయి చెప్పండి. ఇవి చేయాలి కూనంగానే కథ కథ కంటికి మనం ఇంటికి. సార్ అట్లుండద్దు, 100% ఎట్లుండాలంటే మనం కస్టమర్ 1 ఇయర్ తర్వాత కూడా ఫోన్ చేసినా, ఏది బిజినెస్ ఓనర్ ర్యాండమ్గా ఫోన్ చేసి, సార్ మా ఈ 1 ఇయర్ అవుతుంది సార్ జర్నీ, ఇప్పుడు నేను అడుగుతున్నా సార్ యాజ్ అ బిజినెస్ ఓనర్, మీరు ఎంత రేటింగ్స్ ఇస్తారు సార్? పూర్, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్. ఎక్సలెంట్ అని ఇచ్చిండి అనుకోండి, సక్సెస్ఫుల్ బిజినెస్ మీద 1 ఇయర్ తర్వాత
ఒక వారం తర్వాత ఇక పెళ్ళైనప్పుడు ఎట్లుంటుంది ఎక్సలెంట్ అమ్మాయి. 1 ఇయర్ తర్వాత ఈవిడ ఇప్పుడు ఎవరు ఆ తల్లిగారు ఫోన్ చేసేసి, అమ్మ ఎంత ఇస్తావు మీ హస్బెండ్కి మార్కులు? పూర్ యావరేజ్, గుడ్, ఎక్సలెంట్. అమ్మ ఎక్సలెంట్ అమ్మ, బాగా చూసుకుంటున్నాను. రైట్, మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేయాలి మనం ఫోన్. అమ్మ ఎట్లా చూసుకుంటున్నారు? అమ్మ ఇప్పుడు ఎందుకో నాకు యావరేజ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాలు అమ్మ పూర్ అనిపిస్తుంది. అంటే అర్థమైంది, ఆ ప్రాసెస్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది పెంచట్లేదు అని అర్థం. అందుకోసమే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎంతైతే మార్కెటింగ్కి టీం పెడుతున్నారో, ఎంతైతే సేల్స్కి ఎంతైతే టీం పెడుతున్నారో, ఆపరేషన్స్ కూడా సపరేట్గా ఒక టీం పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ దయచేసి ఈ రోజు నుంచి చెక్ చేసుకోండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చెక్ చేసుకోవడం అంటే ఏంటంటే, సాటిస్ఫై ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా ప్రోడక్ట్ వైజ్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలనేది కూడా వాళ్ళతోనే అడిగి చెక్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్సే మనకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారండి, మన ప్రోడక్ట్లో ఏం లోపాలు ఉన్నాయని. ఆ లోపాలు బేస్ చేసుకొని మనము మళ్ళీ ప్రోడక్ట్లో చేంజెస్ తీసుకొస్తే న్యూ కస్టమర్స్ ఈజీగా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంత పెద్ద గోల్డెన్ తెలుసా పాయింట్ ఇది, అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది, చాలా పెద్ద పాయింట్ ఇది. అందుకోసమే మీరు గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్, ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్. రెండోది, ఎప్పుడైతే మన కస్టమర్కి నమ్మకం అనేది సంపాదిస్తామో జర్నీలో, అప్పుడు ఖచ్చితంగా కస్టమర్స్ అనేది ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ అనేది మనం చేస్తారు. నమ్మకం సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ జర్నీలో. ప్రోడక్ట్ కొనుమని చెప్పకండి, నమ్మకం సంపాదించండి, అప్పుడు ఆటోమేటిక్ ప్రోడక్ట్ కొంటారు. దానికోసం ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. షూర్. నయాగరా ఫాల్స్ అని చెప్పేసి మన అమెరికాలో ఉందండి. సో నయాగరా ఫాల్స్లో ఒకరోజు ఏం చేసిండంటే, ఒక పర్సన్ యుఎస్లో ఒక పెద్ద యాడ్ ఇచ్చిండనమాట. ఏమైనా యాడ్ ఇచ్చిండంటే, ఇప్పుడు నయాగరా ఫాల్స్ ఏదైతే వాటర్ ఫాల్స్ ఉంటాయో, అక్కడ దాని మధ్యలో వాటర్ ఫాల్స్ అనేది పోతుంటుంది. అటు ఒక కొండ ఉంటుంది, ఇటు ఒక కొండ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే, ఈ కొండపై నుంచి ఆ కొండపైనకి ఒక రోప్ పైన నేను నడుస్తాను అని చెప్పి యాడ్ ఇచ్చాడు. జనాలు అందరూ కూడా అంత పెద్ద డేంజర్ స్టంట్ అని చెప్పేసి చూడనీకి వచ్చేసిండీ. చూడండి, ఇంతమంది వచ్చారు చూడనీకి. ఆ పర్సన్ ఆ రోప్ పైన నడిచేసిండండి, అండ్ అది చాలా పెద్ద వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. అందరు కూడా అప్రిషియేట్ చేశారు. బై ద వే, యాడ్ ఇచ్చిన తర్వాత యుఎస్లో ఎంతమంది వచ్చారు చూడనీకి? 50% జనాలు వచ్చారు చూడనీకి. మళ్ళీ కట్ చేస్తే ఒక నెల తర్వాత మళ్ళీ యాడ్ ఇచ్చాడు తను. ఏమని అనౌన్స్మెంట్ ఏమని అంటే, ఈసారి అదే నయాగరా ఫాల్స్లో ఈ కొండ నుంచి ఆ కొండ పైన రోప్ పైన నడుస్తాను, బట్ ఈసారి కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తానని అన్నాడు. ఈసారి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జనాలు ఎంతమంది వచ్చారు తెలుసా? ఈసారి 70% వచ్చారు. అండ్ అటెంప్ట్ చేశాడు అతను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరు షాక్, మొత్తం చర్చలు, అక్కడ వరల్డ్ రికార్డ్ అది బ్రేక్. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చిండు అనమాట, అదే నయాగరా ఫాల్స్ పైన అదే రోప్ పైన కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తా, కానీ ఈసారి నా పైన ఒక పర్సన్ కూర్చోబెట్టుకొని నడుస్తా అని అన్నాడు. ఈసారి 90-95% వచ్చేసారండి చూడనీకి. గుండె జల్లుమంటుంది అంత పెద్ద స్టంట్ అని. కానీ వచ్చేసారు, అందరు వచ్చేసారు, అందరు నిల్చున్నారు, మైక్ తీసుకున్నాడు, కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, అనౌన్స్మెంట్ ఇచ్చాను, నేను రెడీ, రోప్ రెడీ, కళ్ళకు గంతలు కట్టేసుకున్నాను. అండ్ ఆడియన్స్ లోపల ఎవరైతే ఉన్నారో కదా, ఒక్కరు నా పైన వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఈ రికార్డ్ నేను బ్రేక్ చేస్తా అన్నాడు. ఒకరు రాలే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ పర్సన్ ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా, ఎంత కాన్ఫిడెంట్ అయినా, అంత కోట్ల మందిలో ఒక్క నమ్మకం కూడా గెలవలేదు చూడండి, గాన్. వరల్డ్ రికార్డ్ అట్టర్ ఫ్లాప్. అంటే ఎంత అర్థమైంది, మన బిజినెస్ ఎంత గొప్పదైనా, మన ప్రోడక్ట్ ఎంత గొప్పదైనా, మన సర్వీస్ ఎంత గొప్పదైనా, మన టీం ఎంత గొప్పదైనా, ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ కనుక నమ్మకం సంపాదించకపోతే ఇవన్నీ వేస్ట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్లో అతిపెద్ద కీ పాయింట్ ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఎట్లొస్తుంది, ఆ నమ్మకం అనేది ఎట్లొస్తుంది, రెస్పాన్స్లు ఇచ్చినప్పుడు. అంటే మనమే కాల్ చేసి ముందు నుంచి మాట్లాడినప్పుడు, వాళ్ళు కాల్ చేసినప్పుడు, మనం రెస్పాన్స్ ఇచ్చినప్పుడు, ఈ జర్నీ మొత్తంలో కూడా నమ్మకం సంపాదించడానికి ఎన్నో మూమెంట్స్ వస్తాయండి, ఎన్నో మూమెంట్స్ వస్తాయి. ఆ ప్రతి మూమెంట్లో మనం నమ్మకం అనేది, సాటిస్ఫాక్షన్ అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట. ఎంతైతే పెంచుకుంటూ పోతామో, ఎంతైతే కస్టమర్స్ నమ్మకం అనేది జర్నీలో పెంచుకుంటూ పోతుంటామో, అప్పుడు కస్టమర్ లైఫ్ లాంగ్ కస్టమర్ అవుతారు మనకి. ఇగో చూడండి, ఒక జర్నీలో కస్టమరు 3 పర్సెప్షన్లు క్రియేట్ అవుతాయి. ఫస్ట్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఏం పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది అంటే, కొనాలా లేదా. కొన్న తర్వాత జర్నీలో మళ్ళీ మనం కనుక వాల్యూ యాడ్ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ పర్సన్కి క్రియేట్ అవుతుంది అనమాట. ఏమని తెలుసా, వీళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలా లేదా. సెకండ్, మూడోది, ఇంకా జర్నీలో మంచిగా మనం ఇంకా సాటిస్ఫై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మూడోది ఏమైతే తెలుసా, నేను ఇంకొకరికి రిఫర్ చేయాలా లేదా. ఈ 3 పర్సెప్షన్లు కస్టమర్స్కి క్రియేట్ అయితే జర్నీలో. ఇది ఫస్ట్ స్టేజ్ ఏంది, కొనాలా లేదా. సెకండ్ స్టేజ్ ఏది, లైఫ్ లాంగ్ ఉండాలా లేదా. థర్డ్ స్టేజ్ ఏంది, ఇంకొకరికి రిఫర్ చేయాలా లేదా. ఈ 3 స్టేజ్లు అనేది ఒక కస్టమరు బిజినెస్తో ఇట్లా క్రాస్ అవుతుంటుంది. అండ్ ఆ స్టేజ్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మనం ఎన్ని స్టేజ్ని దృష్టిలో పెట్టుకొని, రిఫరెన్స్ కావాలి కదా, లైఫ్ లాంగ్ ఉండాలి కదా, అది మైండ్లో దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలి దయచేసి ఈ రోజు నుంచి.
ఏదో వచ్చిర్రు వన్ టైం కస్టమర్ లాగా మనం కన్సిడర్ చేయొద్దు. ఏ కస్టమర్ని కూడా కస్టమర్ని లైఫ్ టైం లాగా కన్సిడర్ చేయాలి. కస్టమర్ ఇంకొక 10 మందికి చెప్పేటాగలాగా మనం కన్సిడర్ చేయాలి. దానికి జర్నీలో ఎంత బెస్ట్ వీలైతే, ఎంత వీలైతే అంత తిరిగి వాళ్ళకి వాల్యూ యాడ్ చేయండి, రెస్పాన్స్ చేయండి, ప్రేమగా మాట్లాడండి, వీలైతే గిఫ్ట్లు ఇవన్నీ కూడా చాలా విషయాలు అన్నాయి కదా, అన్నీ చేయండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు ఏం చేస్తున్నాం? ఎప్పుడన్నా మీరు వాళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్లు ఇచ్చారా, లేదంటే బర్త్డేస్కి ఏమైనా ఫోన్ చేసి విష్ చేశారా? ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. మనం ఏం చేయకుండా జస్ట్ కస్టమర్స్ డబ్బులు తీసుకొని వదిలేస్తున్నాం చూడండి, క్రైమ్. మళ్ళీ ఒకసారి క్రైమ్. ఓకే, అందుకోసం దయచేసి క్రైమ్లు వద్దు. మీరు ప్లీజ్ దయచేసి వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి విష్ చేయండి, వాళ్ళకి ఇక ఏం చేయాల్సి వస్తే అది చేయండి అండి. నేను చెప్పిన ఇక్కడ ఓన్లీ 10%ే, మీకు ఇది అర్థమైతే ఇంకా 90% ఇంకెక్కువ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా దాన్ని బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బిజినెస్లోనే గేమ్ చేంజర్స్గా మారాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెంటర్, గైడ్, కోచ్ మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది కాబట్టి అడుగుతున్నాను. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశానండి. అది 4 అవర్స్ ప్రోగ్రామ్ అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ సండే ఉంటుంది, బట్ ఈసారి మాత్రం మనం ఇప్పుడు 30 ఏప్రిల్కి ఇది మనం చేయబోతున్నాం అనమాట. ఏప్రిల్ 30th. ఓకే, సో దీంట్లో స్పెషల్గా వీళ్ళు ఎందుకోసం అటెండ్ కావాలని చెప్తానమాట. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనము మైండ్ సెట్ పైన, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, బిజినెస్ ఓనర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి మనం కవర్ చేస్తాం. రెండోది వచ్చేసి బిజినెస్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బిజినెస్ 10x గ్రో అవుతుంది, అది కూడా మనం చెప్తాం అనమాట. మూడోది వచ్చేసి అసలు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, అకౌంట్స్ పట్ల ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, టీమ్ మేనేజ్మెంట్ పట్ల ఏం మిస్టేక్స్ చేస్తున్నారు. స్పెషల్గా చాలామంది బిజినెస్ ఓనర్కి వచ్చే ఈ మధ్యకాలంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే టీమ్ రిలేటెడ్ అనమాట. అంటే టీమ్కి పని చెప్తే సరిగా చేయకపోవడమో, లేదంటే టీమ్ మెంబర్స్ కొత్తగా ఎట్లా హైర్ చేసుకోవడమో, లేదంటే టీమ్ మెంబర్స్ పని చేయని వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకోవడమో, ఇలాంటివి ఎన్నో టాపిక్స్ అనేది ఈ ప్రోగ్రామ్లో 4 అవర్స్ దాంట్లో నేను కవర్ చేయడం జరుగుతుంది అనమాట. దయచేసి నేను ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఫ్రీగా ఉంటే రాకండి, మీ బిజినెస్లో నుంచి ఫ్రీ అవ్వాలంటే తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి రావాలన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్నో సండేలు, ఎన్నో ఫెస్టివల్స్ కాంప్రమైజ్ చేసుకున్నారు. ఒక్క సండే నా కోసం కాంప్రమైజ్ అనేది మీరు చేయండి. అది కాంప్రమైజ్ కాదు, దట్ విల్ బి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఇన్ ద బిజినెస్. దట్ విల్ బి ద, అంటే నాట్ ఓన్లీ టైం, నాట్ ఓన్లీ మనీ, అన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ అనేది అవుతుంది అన్నమాట, ఖచ్చితంగా. ఓకే, మీరు 100 కాదు 200% అనేది 4 అవర్స్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత చాలా హై లెవెల్గా మీరు సాటిస్ఫై అవుతారనమాట, దాంట్లో డౌటే లేదు. ఒకటి, మీ పైన నమ్మకం పెట్టుకునేనా రండి, రెండోది మా పైన నమ్మకం పెట్టుకునేనా రండి, కానీ అంతకు మించి ఇక్కడ నుంచి ఈ 4 అవర్స్ ప్రోగ్రామ్లో తీసుకొని పోతారు, నో డౌట్ అబౌట్ దిస్. ఏప్రిల్ 30th ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎస్, 100%. అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో 200% యూస్ఫుల్ కాదు, రావాల్సిందే రావాల్సిందే. ఎందుకంటే చాలామంది మన బిజినెస్లో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడి వరకు లేకుండా మన బిజినెస్ అక్కడనే ఆగిపోతుంది, అక్కడికక్కడికే అయిపోతుంది కదా. అందుకోసం మనం వచ్చి మన బిజినెస్ని 10x గ్రో చేయాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు మన తెలుగులో చెప్పేవాళ్ళు లేరండి. బై గాడ్ గ్రేస్ ఈరోజు నాకు అవకాశం దొరికింది మీ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి, అండ్ మీకు కూడా అవకాశం దొరికింది ఇలాంటి ప్రోగ్రామ్కి మీరు రావడానికి. అంటే చూడండి, మీరు అందరూ కూడా ఎక్కడనో ఉన్నారు, అట్లాంటిది సడన్గా ఈ వీడియో చూడడం ఏంది? సరే, వీడియో చూశారు, ఇక్కడ వరకు చూడడం ఏంది? చూశారంటే దట్ మీన్స్ ఈవెన్ గాడ్ కూడా కోరుకుంటున్నాడు అనమాట, మీ జీవితంలో టైం వచ్చింది ఇంకా మీ బిజినెస్ని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయాలని. ఇది చాలా నమ్మాలి. నేను నమ్మాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, మీకు వాల్యూ యాడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా నమ్మి 100% మీరు దయచేసి ఒక కోచ్కి గుడ్డిగా సరెండర్ కావండి. దాని తర్వాత చూడండి మీ లైఫ్ లోపల, బిజినెస్ లోపల ఏ లెవెల్లో గేమ్ చేంజింగ్ ఉంటుంది. దట్స్ వై ఈ ప్రోగ్రామ్ పేరు బీఏ గేమ్ చేంజర్ ఫర్ యువర్ బిజినెస్. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చాలామంది బిజినెస్లో రాణించాలనుకుంటారు, బట్ ఒక మెంటర్, గైడ్, కోచ్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొత్తగా బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళకి, లేదు బిజినెస్ మైండ్ సెట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ ఎగ్జిస్టెన్స్ ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా 10x బిజినెస్ని తీసుకువెళ్ళాలి, అండ్ దాంతోపాటు చాలామంది ఓనర్స్ బిజినెస్ చేసేటప్పుడు టీమ్ మేనేజ్మెంట్లోను, ఎంప్లాయ్మెంట్ విషయంలోను, అండ్ ఎంప్లాయీస్ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. సో దాన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఎటువంటి స్ట్రాటజీస్ని వాడాలి, అండ్ మన బిజినెస్ని మనం గేమ్ చేంజర్గా మనం ఎలా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ అవకాశం
April 30th ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఒక బిజినెస్ కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతి 10 మందిలోనూ మీరు కలవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ ప్రతి 10 మందితోటి వాళ్ళ బిజినెస్ని మీరు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని అనుకుని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ బిజినెస్ కమ్యూనిటీలోకి మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను వేణు కళ్యాణ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.